ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धन धान्य वृद्धिकराय शीघ्रम धनम धान्यम स्वर्णम देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलंदरिकी शुभाभिवंदनములు। श्री శుభకృత నామ సంవత్సరం ద్వాదశ రాసుల్లోని 12 రాసుల్లో జూలై నెలలోని వారి గురించి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। తులారాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఈ రాశి స్త్రీ పురుషులకి అనేక రకములైనటువంటి భయాందోళనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి। భార్యాభర్తల మధ్య అనుకూలత లోపించి ప్రతి చిన్న విషయానికి మనస్పర్ధలకు దారితీస్తూ ప్రతి విషయంలోనూ వీరిద్దరి మధ్య కూడా విరోధములతో కూడినటువంటి కలహములు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులతో కూడా విరోధములు ఎక్కువగా ఉండి మన మాట 10 మందిలో చలామణి కాక ప్రతి విషయంలో కూడా కొంత మానసికంగా ఏదో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది। వీరికి చేయి వృత్తి వ్యాపారాలలో కష్టానికి మించిన ప్రతిఫలము దక్కదు। ఎంత కష్టము చేసినా ధనాదాయము చేతికి అందక రావాల్సిన ధనము చేతికి రాక అనవసరమైనటువంటి ధన వ్యయము ఖర్చు ఏర్పడి లోగొట సంపాదించుకున్న ధనాన్ని పోగొట్టుకోవడంతో పాటు మరలా కొంత అప్పులు చేయవలసి రుణబాధలు చేయవలసి వస్తుంది। ఏ ప్రయత్నము చేసినా చేతికి రావాల్సిన ప్రయత్నాల మధ్యలో నిలిచిపోవటము అనుకూలతమైనటువంటి సమయాల్లో కూడా వ్యతిరేకత ఏర్పడటము సమాజంలో మనకు తగిన గుర్తింపు లేకపోవటము మంచికి పోయినా చెడు జరిగేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। అలాగే వీరికి చిరు వ్యాపారములు చేసేటటువంటి వారికి పెట్టిన పెట్టుబడులలో ఆదాయము గడించలేక ధనవృద్ధి లేక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వ్యాపారాలు నష్టాలు పడుతూ కొన్ని వ్యాపారాలు తీసివేసి మరలా వేరే వ్యాపారాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి। లోగడ చేసిన అప్పులు తీరక మరలా కొంత అప్పులు చేయటము అదే విధముగా వారి యొక్క జీవన విధానంలో ఆర్థికంగా మెరుగుపడలేక కష్టాలతోటి ఇబ్బంది పడుతూ ఎన్నో రకాలుగా మానసికంగా టెన్షన్లు పడుతూ ఉంటారు। అలాగే సినీ టీవీ రంగాల్లో చేసేటువంటి వారికి పై అధికారుల వలన సరైన అవగాహన కలగక వారి శ్రమకు తగినటువంటి ఫలితాలు రాక గాయని గాయకులకు డబ్బింగ్ ఆర్టిస్టులకు దర్శకులకు అలాగే రచయితలకు ఇంకా ఏరే పనులు చేసేటువంటి వారికి కూడా ఎటువంటి ఉపయోగకరమైనటువంటి అవకాశాలు దొరకక నిరుత్సాహంతో బాధపడుతూ ప్రతి విషయంలోనూ వెనకబడిపోయి వారి యొక్క టాలెంట్కు తగినటువంటి ఉపయోగం అనేది లభించక మధ్యలో ఎన్ని తిరగవలసిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। అలాగే నిరుద్యోగులకు సకాలంలో ఉద్యోగాలు చేతికి రాక ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా వారికి నిరాశ ఎదురవుతూ ఉద్యోగాన్ని సాధించలేక ఎన్నో రకాలుగా మానసికంగా టెన్షన్ పడుతూ ఉంటారు। గవర్నమెంట్ జాబులో ఉన్నటువంటి వారికి పై అధికారుల వలన తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది। సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయబడతారు। అలాగే ప్రమోషన్స్ రావాల్సినటువంటి వారి పేరు పూర్తిగా వెనుకబడిపోయి కొత్తగా వచ్చేటువంటి వారికి ప్రమోషన్స్ సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది। మీ కష్టానికి శ్రమకు తగిన ఫలితము లేక అశాంతికి లోనవుతూ ఉంటారు। అలాగే కుటుంబంలో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి అనేక రకాలుగా ధన ఖర్చు జరుగుతూ ఉంటుంది। పిల్లలకు కానీ పెద్దలకు కానీ భార్యాభర్తలకు కానీ ఇలాగా కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఒకరికి కాబట్టి ఒకరికి ఇలాగా దీర్ఘకాలంగా కొన్ని వ్యాధులు వెంటాడుతూ గుండె సంబంధిత వ్యాధులు అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు షుగరు ఇలాంటి ఒక దీర్ఘకాల వ్యాధులతోటి ప్రతి నిత్యము కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సంపాదించిన ధనాన్ని వేస్టుగా ఈ యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చు పెడుతూ అనేక రకాల రుణబాధలు పడుతూ మానసికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు। అలాగే విద్యార్థులకు చదువులో సకాలంలో రాణించలేక ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా తగిన జ్ఞాపక శక్తి లేక చదువులో మార్కులు సాధించలేక ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। కాబట్టి విద్యార్థులు ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలను పాటించి ఒక సమయాన్ని కేటాయించుకొని చదువు విషయంలో తగిన విధముగా కొన్ని ఆలోచనలు చేయకపోతే తప్పక మీరు ఈ యొక్క చదువు విశేషంలో వెనకబడిపోవటం అలాగే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి యువత యువకులకు కూడా తీవ్ర నిరాశ కలుగుతుంది। ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసాలు రాక వారి యొక్క ప్రయాణాలు నిలిచిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాగే వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం ఇప్పట్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు। వచ్చిన అవకాశాలు కూడా ఆగిపోవటము
నూతన అవకాశాలు రాక మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాగే సంతాన విషయంలో కూడా వారు ఊహించినటువంటి ఫలితాలు లేక సంతాన ప్రాప్తి కలగక వారికి కూడా పెద్దగా మానసికంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా రైతులకు పంట విషయంలో కొంత నష్టాలు ఏర్పడుతూ చేతికి రావాల్సిన పంట కూడా కొంత నష్టపోతూ పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రమైనటువంటి అప్పులు బాధలతో కూరుకుపోయి లోగడ చేసిన అప్పులు తీరక మరలా కొంత అప్పులు చేసి ఇంకా కుటుంబంలో కొన్ని శుభకార్యములు కానీ కొన్ని దైవయాత్రలు చేయవలసినవి కూడా నిలిచిపోయి అనేక రకములుగా ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే చేపలు రొయ్యల చెరువులు అలాగే చికెన్ పౌల్ట్రీ ఫామ్లు నడిపేటువంటి వారికి కూడా అంతగా కలిసి రాక వాటిని కొంతమంది మధ్యలోనే తీసివేయటము నష్టాలు వస్తున్నాయని వాటిని మధ్యలోనే ఆపేయటం కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు చేసేటటువంటి వారికి ఇది అంత అనుకూలంగా ఉండదు. ఆ గృహ నిర్మాణ కార్యక్రమాల మధ్యలో నిలిచిపోవడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ వర్క్ చేసేటటువంటి వారికి కొంతమేర పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ లాభాలైతే ఎక్కువగా గడించలేరు. అదే విధముగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్త్రీలకు కుట్టు మిషన్ చేసేవారు కానీ బ్యూటీషియన్ చేసేవారు కానీ అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ అలాగే ఉద్యోగపరంగా ఉండేవారు కానీ గృహిణులకు కానీ ప్రతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టాల బాటలో కూరుకుపోయి పెట్టిన పెట్టుబడులు రాక అనేక రకాలుగా బాధిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఈ రాశి వారికి తీవ్ర నిరుత్సాహం కలుగుతుందని చెప్పవచ్చు. అన్నింట అపజయాలు ఎదురు దెబ్బలు అనేక రకాలుగా వ్యాపారాలు నడిపే వారికి కూడా నష్టాలు ఏర్పడుతూ వారి యొక్క కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడి విరోధాలతో పాటు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం పాటించడం ద్వారాగా ఈ యొక్క కొంత గ్రహ ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి యొక్క పరిహారము ఏమిటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి మంగళవారము మీ చేతికుంట నిరుపేదలకు పెసరలు అలాగే కందులను దానం చేయండి. తద్వారా మీకున్నటువంటి కొంత గ్రహ బాధలు కూడా శాంతి జరిగి మీకు కొంత అభివృద్ధి ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇంకా మీకు ఎటువంటి జాతక సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ని సంప్రదించి మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ యొక్క అన్ని జాతక సమస్యలకు మా సంస్థ ద్వారా పూర్తి పరిష్కారాన్ని అందిస్తామని తెలియపరుస్తూ మా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్న వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.